ఏహే ఆయనకేంది, మస్తు డాన్స్ ఆడతాడు, హీరోలను కూడా తగిన ఆడిపిస్తాడు, మన గదేదో షోకి వచ్చి మస్తు నవ్విచ్చిండు అని ఇన్ని వద్దుల సంధి చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు అబ్బో ఈయన ఈసొంటోడని తెలియదని ముక్కిట్లా మూతిట్లా ఇరుస్తుర్రు. మరి ముచ్చట ఎవరి గురించో ఇయరికైందే కదా, ఆ జానీ మాస్టర్ గురించే. అయితే జానీకి గీనాడు మాదేదో అవార్డు వచ్చినట్లే వచ్చిపోయింది అంటుర్రు. మరి గా ముచ్చట ఏందో పురాగా అరుచుకుని వద్దాం పారి. ఏమంట మైనర్ పొల్ల కేసులు ఇరికిండో, జానీ మాస్టర్ కు ఏదీ కలిసొస్తలేదు. ఎంతసేపు విచారణ పేరుతోని కోర్టుకించి జైలుకి, జైలుకించి కోర్టుకు తిరుగుడే అవుతుంది తప్ప బయటకు వచ్చే తోవే కనబడతలేదు. అయితే గీనడమే నేషనల్ అవార్డు వచ్చిందని ఎరికైన జానీ పాషా గిట్ల గిట్ల సంగతి సార్ నాకు బెయిల్ కావాలే అని రంగారెడ్డి జిల్లా కోర్టులో దరఖాస్తు పెట్టుకుండాట. అదిన్న కోర్టు సార్లు సరే పో అయ్యా, పోయి తీసుకొని మళ్ళా రాపో అని 4 రోజులు మందం నడమంతరాన బెయిల్ ఇచ్చిర్రాట. గీ ముచ్చట ఎరికైన నార్సింగ్ పోలీసోళ్ళు, ఓ సారు ఆయన మీద ఫోక్సో కేసు పెట్టినాం, అసొంటోళ్లకు నడమంత్రాన బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే కథ అవుతుంది కాబట్టి ఆయన బెయిల్ రద్దు చెయ్యుర్రి సారు అని ఉల్టా కోర్టులో పిటిషన్ వేసిర్రట. దీంతోని జానీకే కాకుండా బెయిల్ మీద వస్తుండు, వచ్చి అవార్డు తీసుకుంటాడు అని అనుకుంటున్న అవార్డు కమిటీ వాళ్లకు కూడా షాక్ తగిలిందట. ఊకేకి నేషనల్ అవార్డును ఆయనకి ఇవ్వకుండా ఆపితే ఒక శితం కాదా అని ఆలోచన చేస్తుందట. అంతేకాదు ఫోక్సో కేసు అసొంటి పెద్ద కేసులో ఇరికినోళ్లకు అవార్డు ఇస్తే ఆటంక ఎవలతోని ఏ తలకై నొప్పి వస్తుందో వెనక ముందు అయితుర్రట. అట్లా సోమవారం నాడు నడుమంత్రపు బెయిల్ మీద బయటకొచ్చి అవార్డు తీసుకోవాల్సిన జానీ మాస్టర్ మళ్ళా లోపలనే ఉండాల్సి వచ్చింది. దేవుడు వరం ఇస్తే ఆ లెవెల్లో అడ్డం పడ్డట్లు కోర్టు సార్లు బెయిల్ ఇస్తే పోలీసుల రూపంలో ఆ బెయిల్ రద్దయ్యింది, రావాల్సిన అవార్డు కూడా అక్కడనే అయ్యింది. ఇక ఇదిట్లుంటే అటు మాస్టర్ కు అవార్డు వచ్చినట్లే వచ్చి కీసెల జారిపోయింది. ఇదంతా కావాలనే వేస్తుర్రు, కావాలంటే ఆయన ఈపు మీద కొట్టు అంతేగాని పొట్ట మీద కొట్టకుర్రి అని తోటి డాన్స్ మాస్టర్లు ఇంకా జానీ పాషా అభిమానులు సోషల్ మీడియాలో తీరు తీరు కామెంట్లు రాసుకొస్తున్నారు. మరి ఈ పంచది ఇంకెప్పుడు దిగుతుందో ఏమో గాని ఒక్క ఫోక్సో కేస్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కెరియర్ ను ఆగం చేసే కాడికి వచ్చింది కదా అని అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్న పబ్లిక్.